వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. హరివంశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కొల్లగొడ్ల వీరభద్రస్వామికి ఒంగోలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ముందుగా హరివంశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మంగమ్మ కాలేజీ సెంటర్ వద్ద భారీ క్రేన్తో గజమాల వేసి డిప్యూటీ స్పీకర్ కొల్లగొడ్ల వీరభద్రస్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గుంటూరు రోడ్ మస్తాన్ దర్గా సెంటర్ రంగుతోట సర్కిల్ మీదుగా 100 బైకులు 100 కార్లతో భారీ క్యాన్వేతో ఆర్యవైశ్య క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపానికి చేరుకుని సభ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కు ఆర్యవైశ్యులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మరియు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ గుబ్బత్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పోతుల సునీత, నగర కార్పొరేషన్ మేయర్ సుజాత, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిల్లంచెర్ల బాల మురళీకృష్ణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావురి కాశీరంగ జనార్దన్, ప్రధాన కార్యదర్శి జలదంకి వెంకట కృష్ణారావు, కొత్తూరి రంగనాయకులు, పెండ్యాల హనుమంతుని కిరణ్, ఆర్యవేశ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు హరీష్ మరియు వాసవి క్లబ్ సభ్యులు, జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చిన ఆర్యవేశ సోదరి మనులు కనుమలపూడి లక్ష్మీ మోహన్, ఉమా అన్నపూర్ణ తదితరులు పాల్గొని కొల్లగొడ్ల వీరభద్రస్వామికి అభినందన సభ నిర్వహించారు. ఫోకస్డ్ గంగా న్యూస్, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్. వేదకాల నాటి నుండి నేటి దాకైక ముందైనా సమాజ సేవే మా ధర్మం, సకాలమే మా సూత్రం, విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. అమరజీవి వైశ్య రత్న రోషయ్య, భారత్ టైగర్ కల్నల్ సంతోష్ బాబు, ఎందరో మహిళా మనుల మహాపురుషుల కన్నా ధన్య జాతి మాది. జగతిలో ఎక్కడ ఉన్నా మేమంతా ఒక్కటే అని అందరి సంక్షేమమే మా అభిమతమని భావిస్తా. త్యాగం అహింస శాంతి సమైక్యతలే మా మూల్య సంపదలు, దాన ధర్మంలో ఆధ్యాత్మిక చింతనలు, పడులు పుడులు వైద్య ధర్మశాలలు, ఎన్నింటిన జనులకు అంకితమిచ్చిన ఘన చరిత మాది. అన్ని రంగాలలో ఉన్నది మా ప్రవేశము, ఏ రంగంలోనైనా మా స్వయం ప్రకాశము. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. జాతిని కించపరిచయ వరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్. మా జాతిని కించపరిచయ వరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్. జ్ఞానోదయ వెలుగై తప్పు తెలియ చెబుతుంది ప్రపంచాన ఎప్పుడు లోకయితం కోరే జన బాంధవులం అంటుంది. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. వేదకాల నాటి నుండి నేటి దాకైక ముందైనా సమాజ సేవే మా ధర్మం, సకాలమే మా సూత్రం, విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా.
అదిగోడు చూడు మనసున్న మహారాజు మన కొరకు కదిలాడు స్వామన్న ఏ వస్తున్నాడు మన స్వామన్న ఇదిగిదిగో ఇటు చూడు మనలోంచే ఎదిగాడు మనసున్న మంచోడు స్వామన్న ఏ మన కొరకు కదిలాడు చూడన్న ఏ ఉదయించే సూర్యుడిలా వస్తున్నాడు ప్రతి ఇంట వెలుగుల్నే నింపేస్తాడు ఒక్కడిలో కదిలొచ్చి వేలాదిని కదిలించి పేద ప్రజలకుండే ధైర్యం మళ్ళీ చాడు స్వామన్న 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 సాయం వచ్చేసాటి మనిషి వేణువన్న స్వామన్న 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 స్వార్థమంటూ లేని నేత వేణువన్న మార్గమే ఆదర్శమైతాను జగనన్న పాదాలోచన నేతగా నేడు ఏ వైసీపీ చెండాల పడిబడిగా కదిలాడు పేదోడి బతుకుల్లో పండగే అవుతాడు తన లక్ష్యం విజయ నగర సంక్షేమం సైరాంటూ పోరాడతత్వం స్వామన్న అరర స్వామన్న అరర స్వామన్న 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 కోలగట్ల వీరభద్ర స్వామన్న 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 మాకుండే వైసీపీ జెండాలే చూడన్న ఏ నిత్యం ప్రజలకు నువ్వే అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా నువ్వే పేరునే పొందావు ఏ అన్న అంటే చాలు నేను ఉన్నానంటూ ఆపదంటే వచ్చి మమ్మాదుకుంటావో స్వామన్న అరదర స్వామన్న అరదర స్వామన్న 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 కోలగట్ల వీరభద్ర స్వామన్న మన ఆదివేశులందరం కూడా పెద్దల సమక్షంలో మాత మహాత్మా గాంధీ గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి తర్వాత మనమందరము ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఉండి ఈరోజు ఇక్కడ అందరికి వచ్చినాం కాబట్టి మీ అందరికి దాంట్లో దాదాపుగా మన వాళ్ళు మా మహాకాపురం పడ వదిలి గాని ఇక్కడ వచ్చిన మిగతా అన్ని గ్రామాలలో పరచూరు గాని కానీ వైఎస్ లంచగొడ్డితనాన్ని పూర్తిగా నిర్మూలిస్తూ ఈ రోజు జగనన్న డైరెక్టర్ కలిసి రావాలి మొట్టమొదటి నుంచి కూడా రాజకీయాల్లో టౌన్ ప్రెసిడెంట్ కానీ రాష్ట్ర వాణిజ్య భవన అధ్యక్షుడు కానీ ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గా కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు వాళ్ళు ప్రతి విషయంలో కూడా నాకు అండగా ఉంటారు. వారికి సదాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏదైనా పార్టీ అధికారంలో ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేసరికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ప్రజల మధ్యకి వెళ్ళడానికి సంకోచిస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడప గడప మన ప్రభుత్వం అనే పేరిట ఇంట్లో తలుపేసుకున్నా కూడా తలుపు తట్టి ఇంట్లో వాళ్ళు బయటకు పిలిచి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నామంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుందని అదే సమయంలో ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం కాలానికి ప్రజల్లో భాగస్వామ్యం చేసుకొని ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉందని తెలియజేస్తూ ఆయన కూడా ఎప్పుడు మంత్రాల ఎమ్మెల్యే అని పిలరు వాసన్ననే పిలుస్తారు. ఆ అభిమానం ప్రజల్లో తీసుకొచ్చి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల అవసరాలకు మేము ఉన్నామని ఒక నమ్మకాన్ని కలిగించిన నాయకత్వం ఈ జిల్లాలో వాసన్న రూపం
సందర్భంలో ఉందని కూడా తెలియజేసుకుంటూ, అదే పెద్దలో రాఘవరావు కూడా ఆయన మంత్రిగా ఉండేటప్పుడు చేసిన సేవలే కాకుండా ఈరోజు కూడా తెలుగులో ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నామని. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసులకు ఇచ్చిన ప్రాముఖ్యత కానీ, ఆదివాసులకు చేస్తున్న మేలు కానీ సమయంగా ప్రజలకు చెప్పి ఆ ఆదివాసుల మద్దతు పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అనే మాట తెప్పించవలసిన బాధ్యత పదవులు తీసుకున్న మా మీద ఉన్నందునే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతున్నామని చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రానున్న కాలంలో మరింత మేలైన పరిపాలన ప్రజలు నమ్ముతున్నారని, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని చెందుతుందని చెబుతూ, సాధారణంగా ఎక్కడైనా ఉన్న వాళ్ళని ఇక్కడంతా బాగుందన్న పేదలు వాళ్ళు ఉన్న ఒకే ఒక ఆయుధం ఆ టీవీలోనే చెబుతూ అవాస్తవాన్ని వాస్తవంగా వ్యక్తం చేస్తున్నారే తప్ప, ఈ రాష్ట్రం 3.5 సంవత్సరాలుగా ఈ జగన్ ఏ విధమైన లోటు లేకుండా నడుస్తుందని దానికి సాక్ష్యం ఉదాహరణ. ఈరోజు ఈ రాష్ట్రం అన్ని విధాలా బాగుందని తెలియజేస్తుంటూ మరి వీరభద్రస్వామి గారు ఒంగోలుకి వచ్చినప్పుడు ఆయనకి కుప్పం ప్రసాద్ గారు ఆహ్వానించినటువంటి కుప్పం ప్రసాద్ గారు కంపెనీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. మరి ఒంగోలులో ఆదివాసి సోదరుకి పట్టుపద్ధతి ఏంటంటే, నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు ఫస్ట్ ఎలక్షన్ నేను వైఎస్ఆర్ మేనేజర్ పెట్టా కృష్ణరావు, రెండో ఎలక్షన్ వైఎస్ఆర్ సిద్ధరామరావు. ఈ దానివల్ల కొంత అంటే కొంచెం ఎడంగా ఉండే వయస్సు గ్యాప్ ఉంది. అయినా నేను ఎప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక్క వైఎస్ఆర్ ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన దాని వల్ల ఉంటే నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఆది వయసు కోరుకునేది అంటే అసలు మెయిన్గా కోరుకునేది మాకేం చేయదు చేయమని అనరు, మమ్మల్ని ఏం చేయొద్దని అడుగుతారు. ఇప్పుడు వచ్చినా కానీ ఏ పార్టీ అని చూడండి, నేను మరి ఆదివాసులు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒంగోలు కొట్టడంలో మేము నడిపామనేది కూడా ఈ సభ తెలియజేసుకోవాలి. నేను 5 సార్లు ఏమైనా ఒక్క ఆదివాసులు ఇబ్బంది ఒకవేళ నేను సహాయం చేయలేకపోయి వచ్చు అందరికి సహాయం చేశాను, నేనేం దేవుని కాదు చేయలేకపోవచ్చు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే దాంట్లో లేదని కూడా తెలియజేసుకుంటాను. మరి ఈ మధ్య కాలంలో ఆదివాసులకు సంబంధించి ఆరవ క్షేత్రం అడిగితే వెంటనే అక్కడ స్థలం కేటాయించి శాంక్షన్ చేయించుకోవాలి. ఆ రోజు రోజే గారు చనిపోయిన రోజే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అక్కడ పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాలేని ప్రదేశంలో ఆయన అక్కడ పోవడం జరిగింది. అక్కడ ఆ రోజే చెప్పాను నేను, ఆయన ప్రకాశం జిల్లాలో మంత్రిగా చీరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రకాశం జిల్లా తరఫున ఒంగోలులో కాంస విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి చనిపోయిన రోజే నేను అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీలో కూడా నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మరి బాబూజీ కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ ఎదురుగా మరి ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ కాంప్లెక్స్ వాళ్ళు కాబట్టి అక్కడైతే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో అందరూ నా సొంత నిర్ణయం కాదు అందరూ కూడా నాయకులు వచ్చి అక్కడైతే బాగుంటుందంటే అక్కడే ఫిక్స్ చేసి అక్కడంతా పని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ విగ్రహం కూడా ఆర్డర్ అయిపోయింది. మరి విగ్రహం ఎన్ని రోజులు వస్తుంది? 15 రోజుల్లో కాంస విగ్రహం. మరి రోసి గారి ఆజాన్ బాబుడైనా ఆయన ఆయన కూడా నేను మంత్రిగా కూడా ఉన్నాను కాబట్టి ఆయన రుణం తెచ్చుకోవాలని ఉద్దేశంతో విగ్రహం ఏర్పాటు వీరభద్ర స్వామి గారికి మంచి మనిషి. నేను మంచి మనుషులు ఎప్పుడు కూడా గౌరవిస్తా, చెడ్డ వారిని ఎప్పుడు గౌరవించను. నేను మంచి మంచి మనిషి కాబట్టి మా వీరభద్ర స్వామి మరి ఆయన తప్పకుండా ఇంకా స్థాయికి ఎదగాలని చెప్పి అది మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరు ప్రసాద్ వారిని కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా.
పెద్దకాల నాటి నుండి నేటి దాకా ఇక ముందైనా సమాజ సేవే మా ధర్మం సాకారమే మా సూత్రం విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం మర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా అమర జీవి వైశ్య రత్న రోషయ్య భారత్ టైగర్ కల్నల్ సంతోష్ బాబు ఎందరో మహిళా మనుల మహాపురుషుల కన్నా ధన్య జాతి మాది జగతిలో ఎక్కడ ఉన్నా మేమంతా ఒక్కటే అని అందరి సంక్షేమమే మా అభిమతమని భావిస్తా త్యాగం అహింస శాంతి సమైక్యతలే మా మూల్య సంపదలు దాన ధర్మంలో ఆధ్యాత్మిక చింతనలు మడులు పుడులు వైద్య ధర్మశాలలు ఎన్నింటిన జనులకు అంకితమిచ్చిన ఘన చరిత మాది అన్ని రంగాలలో ఉన్నది మా ప్రవేశము ఏ రంగంలోనైనా మా స్వయం ప్రకాశము భార్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా భార్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా జాతిని కించపరిచే ఎవరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్ మా జాతిని కించపరిచే ఎవరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్ జ్ఞానోదయ వెలుగై తప్పు తెలియ చెబుతుంది ప్రపంచాన ఎప్పుడు లోకైతం కోరే జన బాంధవులం అంటుంది ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతాం ఆర్య వైశ్యులం